చూపించలేదు కదా అబ్బగారే ఏంటి అందరూ నిక్కి నిక్కి చూస్తున్నారు అబ్బాయి ఒకసారి తవా నేను కూడా మా వాడిని చూస్తాను ట్రెడిషనల్ మా వాడి 4 ఎడిషన్లు అంటే మీ వాడి స్టేట్ సెకండ్ చూసిన చాలు వస్తా వస్తాను ఉండే ఏంటి మాస్టర్ మీ అమ్మాయి కూడా చూస్తారా వద్దులేండి అది ఇంకా మొదలెట్టి ఉండదు డౌట్ ఎందుకు రండి చూడండి రండి రండి అక్కర్లేదు మొహటం మీరు ఎక్కండి ఇప్పుడే గీయడం మొదలెట్టారు అది రథం ముగ్గండి బాబు ఎడిషన్ల మీద మీ అమ్మాయి గీసేటట్టుంది గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఎట్ ఇవ్వండి అందరూ వచ్చినట్టేనా ఆ వచ్చారు మేడం ఎగ్జామ్ మొదలై అరగంట అయినా కాలేదు అప్పుడు ఇన్ ఎడిషనల్స్ ఆ హూస్ దట్ అతనే మేడం మా బావ ఏ హరిగా నా పని హరియా చూస్తారా పర్లేదు చూడండి సరిపోయింది మోహన్ చూడు స్టేట్ ఫస్ట్ ఇలాంటి బావలుంటే బావమరదలు బాగుపడ్డట్టే అడ్డగడిదలా పెరిగావు నీకు బుద్ధుందా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చేత నీ 10th ఎగ్జామ్ రాయిస్తావా సిగ్గులేదు పెళ్లి చేస్తే దున్నపోతల జనాభా సంఖ్యను 10% పెంచుతావు ఏం చేయను మేడం ఇప్పటికే 10 14 సార్లు తప్పాను పాస్ అవ్వాలని పాస్ అవ్వాలంటే మొత్తం సిస్టం నే మార్చేస్తావరా నీలాంటి వాళ్ళని అసలు వదలకూడదు సారీ మేడం మీరు ఇంత స్ట్రిక్ట్ నాకు తెలియదు ఈసారి వదిలేండి ప్లీజ్ నువ్వు కాళ్ళ మీద పడ్డా ఒంటి మీద పడ్డా ఆవిడ అసలు రెస్పాండ్ అవదు మీరు జైలుకి వెళ్ళాల్సిందే పోయి పోయి దాని కాళ్ళ మీద పడతావేంటి బావా పొది పని రెడ్డి అంతన బీటెక్ లేగా ఎంత పొగర్రా మీకు మీ అంత చూస్తా పోలీసులు పిలవండి అగ్ని పెన్ను పేపర్ తీసుకున్నారా రెడీ బావా చెప్పు సిహెచ్ ప్రభావతమ్మ అనే స్క్వాడ్ ఆఫీసర్ నన్ను ప్రేమించి గత 3 సంవత్సరాలుగా వాడుకుంది నేను పెళ్లి చేసుకోమని అడిగేసరికి నన్ను వదిలించుకోవటానికి వీళ్ళందరితో కుమ్మక్కై అమాయకంగా 10th రాసుకుంటున్న నన్ను కావాలని తప్పుడు కేసు బనాయించి డీబార్ చేయించి జైలుకు పంపిస్తుంది ఈ నయవంచన తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఓ భగ్న ప్రేమికుడు సంతకం పెడతా మీకు తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది మేడం చిచి ఉరేసుకొని చేస్తావో మీరందరూ కలిసి ఎందులో దూకి చేస్తారో చావండి కాస్త చిన్న చిన్న ముక్కలు కొట్టుపోవు మా ఇంట్లో వాళ్ళవి చిన్న చిన్న నోళ్ళు ఆహా విన్నావమ్మా వాళ్ళ నోళ్ళు చిన్నవంట ఏంటే మీ నోళ్ళు చిన్నయ్యా గొడవ వస్తే బావురు కప్పల్లో నోళ్ళు తెరచు పడిపోతారు అరవటానికే పెద్ద నోళ్ళు తినటానికి చిన్న చిన్న నోళ్ళే అమ్మాయి ఇన్ని కూడా ముక్కలు ముక్కలు కొట్టారా ఓ పని అయిపోద్ది అవే మాటలు రా తమ్ముడు నీకు తెలియదక్క నీ కొడుకు చెడింది కాక నా కొడుకుని చెడగొడుతున్నాడు వాడు 10వ తరగతి పరీక్షను వీడితో రాయించాడు ఇంకొంచెం ఉంటే జైలుకు పోదురు అయినా రేపో మాపో ఉద్యోగం చేయవలసిన అమాయకుడిని నాశనం చేస్తావేట్రా మీ కొడుకు అమాయకుడా హాడు 7th క్లాస్ లో సిగరెట్ అడిగితే ఇచ్చాను 10th పాస్ అవగానే బీర్ పార్టీ అడిగితే ఇచ్చాను ఇంటర్ వాడి గర్ల్ ఫ్రెండ్ కి మొబైల్ కావాలంటే కనిచ్చాను హాడు అమాయకుడేంటి అమ్మాయి ఆడు నోట్లో ఏలు పెడితే ఉంగరం మింగేసే రకమాడు ఇప్పుడు మాత్రం ఊరికే రాశాడా 10,000 పుచ్చుకున్నాడు 10వ క్లాస్ కాబట్టి 10,000 అదే ఇంటర్ అయితే 20,000 నిన్ను ఉండరా నీ తాడ తీస్తా ఎరా పద్దాకా 10th క్లాస్ పిచ్చేంట్రా నీకు నాను నోర్మల్ అందుకనే చెబుతానే ఉన్నా అమ్మిరాజుని చూసి నేర్చుకోవాలి అమ్మిరాజ్ గారి పేరు ఎత్తుకో అవునులే ఆడెక్కడో అమెరికాలో నువ్వేమో పేనకల మెట్లో అమ్మిరాజు లక్షణంగా నీతో పాటే పెరిగాడు నీతో పాటే చదివాడు మంచి ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని అమెరికాలో ఉన్నాడు నువ్వేమో పచ్చడ మొక్కలు నరుక్కుంటా పెద్ద మనిషి అయిన వాళ్ళ పందిళ్ళు వేసుకుంటా బతికేస్తున్నావు నోరు ముత్తావా ముసలే
మా నాన్న నాకు ఇచ్చిన 5 ఎకరాలు నా చాలు నువ్వు నన్ను ఎవ్వర్తో పోల్చక్కర్లా ఆ మీ ఆయన మిగిల్చిన బోర్డు 5 ఎకరాలు చూసి నీ కొడుకు పెళ్ళినవడానికి క్యూలో నిలబడతారే క్యూలో అంత ఎందుకురా ఇప్పుడు దాకా గారాలు గుడతా ముక్కలు నరికిసుకుందే ఆ జీవరత్నం అద్దాని మనవరాలు నీ ఇత్తదే అడుగు సరిపోయింది అయితే గీతే అమ్మిరాల దగ్గర పని అబ్బాయి కానీ ఇత్తా కానీ వీడికెందుకు ఇస్తానా ఏంటబ్బా హలో మామగారు బాగున్నారా అంబిరాజు నువ్వా నీకు నువ్వేంట్రా బాబు ఇప్పుడే మా గాడితో నీ గురించి మాట్లాడుతున్నాను ఆడ అన్ని పిచ్చి పనులు చేస్తాను నువ్వన్న కాదు గడ్డెట్టుకో ఏంట్రా చెప్పా ఏంట్రా ప్రభావతమ్మ అనే స్క్వాడ్ లీడర్ కాళ్ళ మీద పడ్డావంట ఇంత దిగజారా ఏంట్రా రేయ్ పులిసిన పలావ్కి మళ్ళీ మసాలా నూరతో తంతనం ఒరే నువ్వు నన్ను అన్నాలంటే అమెరికా రావాలి దానికి వీసా కావాలి వీసా కావాలంటే కనీసం టెన్త్ పాస్ అవ్వాలి ముందు టెన్త్ పాస్ అవ్వాలి వచ్చేస్తానడరా నాయుడు గారి సంగతి మనకు తెలియదు ఏముందరా మధ్యలో ఏ దేశంలో దిగిపోయి అంటాడు లేదు లేదు ఉన్నపళంగా వచ్చేస్తున్నానని రాత్రి ఫోన్లో చెప్పాడు అవునా మనకు గిఫ్ట్లు కూడా తెస్తానడరా అబ్బా అరే 6 నెలలు ఇక్కడ 6 నెలలు ఫారిన్లో అసలు ఏం చేస్తుంటాడరా అక్కడ ఏమోరా అవి కూడా కారొస్తుంది ఆడనేమో అదండి రాజుబాబు రాత్రి పగళ్ళు కళ్ళు నువ్వేరా మొన్న అయితే ఏంగాను అన్నం మానేసి నాయుడు కావాలి నాయుడు కావాలని ఏడుస్తున్నట్టు కళ వచ్చిందిరా ఏంట్రై అవతారం అసహ్యం అసహ్యం కదరా బాబు నాగేంద్ర సాయి రాత్రి హిల్టన్ హోటల్ టబ్బులో ఇలా పడుకున్నప్పుడు కళ్ళో మీరే వచ్చారా ఉన్న పళంగా వచ్చి అనిపించి వచ్చేసా తెలుస్తూనే ఉందిరా నువ్వు ఉన్న పళంగా వచ్చేసావని మీకు చాలా విషయాలు అవతారం మడగాస్కర్ జిబ్రాల్టర్ ఆ గిఫ్ట్స్ అన్నీ లేవండ్రా అది నాగేంద్రకి ఇది భద్రానికి అది సాయిబాబుకి ఇది రాజాబాబుకి నువ్వు దాంతో ఒళ్ళంతా తుడుచుకున్నా పొడుగానే ఉంటుందిరా దీంతో తోముకుంటే అసలు నువ్వు పళ్ళు తోముకున్నట్టే ఉండదురా వీటి స్పెషాలిటీ ఏంటో రే నీకు అరికేలు కదరా ఈ వేసుకుంటే పూల మీద నడుస్తున్నట్టు ఉంటుందా రాజుబాబు నువ్వు ఆ క్యాప్ పెట్టుకున్నావు అనుకో నీ జుట్టు అస్సలు తడవదు ఒరే ఇవన్నీ కూడా చూసినట్టుందిరా అబ్బా ఇవన్నీ వేసుకునే కదా ఇది తగలంటాడో ఎరా నాయుడు ఎటకారంగా ఉందా ఈ సెల్ ఫోన్ కెమెరా లేకుండా మాకు ఈ దరిద్రం ఏంట్రా సెల్ ఫోన్ లో కెమెరాలు ఇక్కడైనా దొరుకుతాయిరా ఆ బ్రష్ బెర్లింది ఈ చెప్పులు హవాయి ఈ టవల్ టర్కీది ఇంకా క్యాప్ ప్యారిస్ దిరా అది పెట్టుకుంటూనే నాకు మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా అక్కడే ఉండిపోవచ్చుగా అవును నీకు ఆదేశాలే కరెక్ట్ బెస్ట్ ఫుడ్ ఇటలీలో తిన్నానరా బెస్ట్ కార్లు జర్మనీలో నడిపా బెస్ట్ మసాజ్ బ్యాంకాక్ లో అనుభవించా ఇంక రొమాన్స్ కి అయితే అయితే ఇన్ని దేశాలు తిరిగితేనే ఇండియాయే బెస్ట్ అనిపించిందిరా అది మన ఈస్ట్ గోదావరి ఎందుకో ఎందుకేట్రా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ రా బద్రిగా ఇక్కడ ఉన్నంత ఎంటర్టైన్మెంట్ కి ఎక్కడ చెప్పు ఏంట్రా మేమంతా నీకు ఎంటర్టైన్మెంటా ఎంత మాట నిజవురా మీరు నా ఎంటర్టైన్మెంట్ పార్ట్నర్స్ రా ఇప్పుడే ప్రూవ్ చేస్తాను ఒరేయ్ మడగాస్కర్ అయ్యా ఆ అబ్బులు గారి పెద్ద అబ్బాయి నిలడమనరా రండి బాబు రేయ్ మన ఎదుర్లంక పెద్ద అబ్బులు గారు లేరు వాళ్ళ పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు రా నమస్కారం అబ్బులు గారు ఏదైనా ఉద్యోగం రికమెండేషన్ చేయమన్నా చూసావా చూడాలరా అబ్బో ఒరే భద్రం ఈ సర్టిఫికెట్లు చూడు ఏందా చూసించాలి ఇలా నీకేమైనా అర్థమవుతుందా సర్టిఫికెట్లు చూసినా బాబు కరెంటు పోయింది కొంచెం బజార్కి వెళ్ళి ఓ 5 కేజీలు కరెంట్ పట్టుకొస్తావా మహావీర్ ఎలక్ట్రికల్స్ అని ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి 5 కేజీలు నేను అడుగు కేజీ 100 రూపాయలు 5 కేజీలు కరెంట్ ఏంట్రా అదే లెక్క ఎలక్ట్రికల్ ఇంజనీర్ అట ఒరే ఎంటర్టైన్మెంట్ అంటే ఇదిరా ఢిల్లీ నుంచి హలో రాజమండ్రి కారు పంపారా ఇప్పుడే మీ తమ్ముడు గారు బయలుదేరుతున్నారండి ఇప్పుడు బయలుదేరటం ఏంటి
ఈ పాటికి ఫ్లైట్ వచ్చేసి ఉంటుంది. పంతులు గారు రాహుకాలం ఏదో అంటేను. ప్రభాకర్కి ఫోన్. ప్రభాకర్ అన్నయ్య త్వరగా ఎయిర్పోర్ట్కి తగలడు. అయ్యో బయలుదేరిపోయాను అన్నయ్య, నీ ఫోన్ వచ్చిందా? నాకే అదిగో హార్న్ అనబడుతున్నా. నాన్న నేను కూడా వస్తాను ఎయిర్పోర్ట్కి. ఎక్కడికి? నేను వెళ్తాను విమానం ఎక్కడానికి కాదు, ఎక్కిన వాళ్ళు దించడానికి. ఫోన్ లేదు, ఒకసారి ఎక్కి లోపల చూసి దిగేస్తుంది. చూసి దిగేస్తుందా? ఇది ఏమన్నా ఎర్ర బస్ అనుకున్నావా? ఎయిర్ బస్. ఫోన్లేండి మరిది గారు, అక్కని చూడాలని సరదా పడుతుంది, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ పెద్దమ్మా. ఇదిగో డ్రైవర్తో కలిపి ముగ్గురు మంచి.